ఉదయగిరి నియోజకవర్గం బీజమూరు మండలం మాధవ్ నగర్ లో ఏ అధికారులకు చెప్పినా గొంతు తడవలేదని ఒక నీడ అనే స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చి మాకు వనరులను సేకరించిందని స్థానిక ఎంఆర్ఓ ప్రభుత్వ స్థలంలో కట్టుకునేందుకు అనుమతులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ రాజగోపాల్ రెడ్డి వైసీపీ నాయకులు కలిసి వాటర్ ప్లాంట్ను ఆపేందుకు హుకుం జారీ చేయడం ఏంటని వారు ఆపోతున్నారు. ప్రజలకు రక్షణగా ఉండవలసిన పోలీస్ వ్యవస్థ సైతం భ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని దళిత సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేము అన్ని వర్గాలకి అండగా ఉండమని చెబుతుంటే ఉదయగిరి నియోజకవర్గంలో మాత్రం దళితుల పట్ల వ్యవహరిస్తున్న తీరును చూస్తే చిన్న చూపు చూస్తున్నారని అర్థమవుతుందని అన్నారు. ఇలాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి మాదిగల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తారు. మాదనర్ల జరుగుతున్న పరిణామాలు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు 70 సంవత్సరాలు అవుతున్నా ఇంకా కులవీక్ష పోలేదనే దానికి కేవలం మాదనార్ గ్రామంలో జరుగుతున్న పరిణామాలే. అక్కడ ఓ దాత సాయంతో ఒక వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తున్నటువంటి మాదిగలు, ఏదైతే దళితులు, వారి పట్ల ఈ స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలు, అదేవిధంగా ఈ నియోజకవర్గ సమన్వయకర్త దాన్ని అడ్డుకోవాలని, వాటర్ ప్లాంట్ నిర్మాణాన్ని మీరు ఏర్పాటు చేసేది ఏంది, ఒక దళితులు ఏర్పాటు చేస్తే మేము వాటర్ తాగేదని చెప్పి ఒక 3 కుటుంబాలు అక్కడ ఉన్నటువంటి స్థానికులు చేస్తున్న దాన్ని ఆ విధంగా జరుగుతున్న క్రమంలో ఈ మండలం మెజిస్ట్రేట్ అయినటువంటి తహసీల్దార్ వారు కూడా దానికి పర్మిషన్ ఇచ్చి నిర్మాణాన్ని చేపట్టుకోండి అని చెప్పి చెప్తే దాన్ని అడ్డుకోవాలని స్థానిక ఉన్నటువంటి సర్పంచి, అదేవిధంగా ఈ నియోజకవర్గ సమన్వయకర్త హుకుం జారీ చేసి మీరు ఇమీడియట్గా ఆపండి అని చెప్పి స్థానిక డిపార్ట్మెంట్కి చెప్తే ఈ స్థానిక ఎస్ఐ గారు పోయి ఇమీడియట్గా వెళ్ళి దాన్ని మీరు ఖచ్చితంగా ఆపాల్సి ఉందని చెప్పి చెప్పడం అంటే ఏం మాదిగలు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోకూడదా ఈ రాష్ట్రంలో, లేదా ఈ మండలం, ఈ జిల్లాలో, ఈ మండల స్థానిక మాదనగర్లో మాదిగలు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడానికి హక్కు లేదా అని చెప్పి మేము ఈ నిజయోగ సమన్వయకర్త అడుగుతూ ఉన్నాం. ఏం మాదిగలు ఓటర్లతో రేపు 24 మీరు అధికారంలో రావాలని చెప్పి మాదిగలు ఓటర్లతో ఎదురు చూస్తున్నారు కదా. ఈ నియోజకవర్గంలో ఉన్న మాదిగలే కాదు, ఈ మండలంలో ఉన్న మాదిగలు కాదు, ఈ నియోజకవర్గంలో మాదిగలు మొత్తాన్ని కూడా ఏకం చేస్తాం. మీరు ఏదైతే మాదిగల్ని చిన్నచూపు చూస్తున్నారో, మాదిగలు ఏదైతే యువకు గురి చేస్తున్నారో, ఈరోజు వాటర్ ప్లాంట్ అడ్డుకుంటారంటే ఎవరికోసం అడ్డుకుంటారు? కేవలం 3 కుటుంబాల కోసం ఈరోజు మాదిగలు ఏర్పాటు చేస్తున్న వాటర్ ప్లాంట్ని అడ్డుకుంటారంటే కేవలం ఇది యువక్షేనని ఈ నియోజకవర్గ సమన్వయకర్త యువసగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఎస్సీ ఎస్టీ బీసీలు అన్నింటినీ కూడా 2 కళ్ళలాగా చూసుకొని అందరిని కూడా ముందుకు తీసుకెళ్తున్నామని జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంటే ఈ నియోజకవర్గ సమన్వయకర్త మాత్రం మాదిగల పట్ల యువత చూపించి వాటర్ ప్లాంట్ అడ్డుకుంటారంటే దానికి కేవలం కులవీక్ష అని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా 24 గంటల్లో వాటర్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టాలి, దానికి ఖచ్చితంగా మీరు సహకరించాలి, లేదంటే ఈ నియోజకవర్గంలో ప్రతి మండలంలో మిమ్మల్ని అడ్డుకుంటామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. నియోజకవర్గ సమన్వయకర్త గారిని ఇమీడియట్గా యూటర్న్ తీసుకొని ఖచ్చితంగా నిర్మాణం చేపట్టాలని చెప్పి కూడా మాజీ రాష్ట్రపతి మనకృష్ణ గారి నాయకత్వంలో డిమాండ్ చేస్తా ఉన్నాం.